ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సిబిఐ దాడుల విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్చ జరుగుతోంది సిబిఐ దాడులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న కొంతమంది కూడా కంగారు పడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాజకీయ పార్టీలకు చెందినటువంటి కొంతమంది కూడా ఇప్పుడు సీబీఐ దాడుల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్దగా ప్రాధాన్యత అయితే రాలేదు చాలా మంది అసలు ఏం జరిగింది ఏంటనేది అర్థం కాగా కాస్త సతమతమయ్యే పరిస్థితి కూడా ఉంది అయితే అరెస్ట్ అవబోతున్నటువంటి ఆ కీలక నేత దాని మీద కూడా డిస్కషన్లు ఉన్నాయి రాజకీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయింది ఎవరి మీద సిబిఐ అధికారులు దాడు చేశారు ఎవరు ప్రోద్బలంతో మీడియాలో వార్తలు రాకుండా అడ్డుకుంటారనే దాని మీద ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతల మీద దాడులు జరిగాయని కొంతమంది టీడీపీ పార్టీ నేతల మీద దాడులు జరిగాయని మరికొంతమంది లేదు వ్యాపారవేత్తల మీద దాడులు జరిగాయని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితులు కాస్త కంగారు పెట్టే విధంగా మారుతున్నాయి కొన్ని కొన్ని అంశాల్లో ఇప్పుడు మీడియా కూడా కాస్త ఆసక్తికరంగా బిహేవ్ చేస్తోంది సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది సిబిఐ దాడులకు సంబంధించి కొన్ని సాక్ష్యాలంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు అయితే ఈ విషయంలో పెద్దగా రాజకీయ నాయకులు ఎవరు కంగారు పడినట్టుగా వార్తలు రావట్లేదు ఇటీవల నర్సాపురం ఎంపీ రఘురామ్ కృష్ణరాజు వ్యవహారానికి సంబంధించి చెన్నైలో సిబిఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే బ్యాంకులకి రుణం వేగవేసినట్టు ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు ఇక ఇప్పుడు కూడా ఆయన చెందినటువంటి వ్యాపారుల మీద దాడులు చేశారని కొందరు అంటున్నారు కానీ అధికార పక్షానికి చెందినటువంటి కొంతమంది మీద దాడులు చేశారని ఒక టాప్ టీడీపీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మీద కూడా సిబిఐకి సంబంధించినటువంటి దాడులు జరిగాయని కానీ ఒక కీలక రాజకీయ నేతను త్వరలోనే ఏపీలో సిబిఐ అరెస్ట్ చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి